30 మంది ఉన్నారు పింఛన్ లగానోలు ఓకే పింఛన్ రానోలు ఇంకా ఉన్నారు అంటే ఉన్నారు వికలాంగులే ఓన్లీ వికలాంగులే అన్ని ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి నేను ఆల్్రెడీ ఇంత ముందు కూడా నేను వీడియో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది కానీ ఎవరు వైరల్ గాలేదు అది మన కరోనా టైం లో కూడా వాళ్ళు నేను ఆటో డ్రైవర్ అని సింపుల్ గా చెప్పుకోనట్లేదు మన ఆయన పేరు ఏమది మన సోనుసుత్ దగ్గర పొండిషన్ లా మెడిసిన్స్ మూడు నెలలు సప్లై చేసిన భార్య పిల్లల్ని అందరిని వదిలేసి మూడు నెలలు మొత్తం ఇండియాలో ఎక్కడెన్నో మొత్తం విజయవాడ వైజాగ్ రాజమండ్రి గాజువాక అనకాపల్లి తుని శ్రీకాకుళం ఒరిస్సా అన్ని రాష్ట్రాలకు మెడిసిన్ సప్లై చేసిన ఇంత మంచి సేవ కొని నా గవర్నమెంట్ తరఫున ఏదైనా ఒక్క సౌకర్యం నాకు ఉందా అని నేను అడుగుతున్నా నాకు ఎట్లాంటి సౌకర్యం కూడా నాకు లేదు గవర్నమెంట్ తరఫున ఓకే మొత్తానికైతే కేసీఆర్ గారి పరిపాలన మాకు నాకు అసలు అదే ప్రభుత్వం అని కాదు ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మాకు ఏమీ చేయలేదు ఓకే ఓకే అందుబాటులో నేను అన్ని ఓట్లు వేస్తున్నాం మా దగ్గర ప్రూఫ్ ఉంది ఇప్పుడు మా దగ్గర ఓట్లు వేయడానికి అడగడానికి వచ్చినప్పుడు ఫస్ట్ మాకు పింఛన్ ఇవ్వండి తర్వాత మేము ఓటేస్తాం ఇప్పుడు మా అత్తమ్మకు 14 ఉంటాం వాళ్ళకు ఉన్నోళ్ళకు ఈఎస్ఐ వస్తుంది పిఎఫ్ ఉన్నది కంపెనీలో పని చేసిన మీరు అప్లై చేశారా సార్ అప్లై చేస్తే పో వెళ్ళిపో ఇడికి వెళ్ళి రేపు రాపో ఎల్లుండి రాపో అంటుండు మరి పోలీస్ కంప్లైంట్ కానీ అలా పోలీస్ కంప్లైంట్ ఇస్తే మాకే మేరకు ఆ మండలికి వెళ్ళా అంటే అడగంటారు ఇప్పుడు 14 సంవత్సరాలు అవుతుంది ఎందుకు రావట్లేదు మీకేం కావాలి డాక్టర్ సర్టిఫికేట్ కావాలి వికలాంగుల సర్టిఫికేట్ కావాలి వికలాంగుల సర్టిఫికేట్ ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది మా మామ డెత్ సర్టిఫికేట్ ఉంది అది పోనీ వికలాంగుల సర్టిఫికేట్ రాకుండా పర్లేదు కనీసం భర్త చనిపోయిన సర్టిఫికేట్ మీదకి వెళ్ళినా కానీ రావాలి కదా డెత్ సర్టిఫికేట్ మీదకి వెళ్ళాలి మరి ఎందుకు రావట్లేదు మా ఎమ్మెల్యే ఏం చేస్తుడు వివేకానంద ఎమ్మెల్యే ఏం చేస్తుడు ఓకే సార్ కేసీఆర్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది ఒక కడుగు చెప్పాలంటే కేసీఆర్ పాలన మంచిగా ఉంది దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అన్ని కూడా కేసీఆర్ పాలన ఈ యొక్క పాలన అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయమే మరి ఈరోజు అటువంటి గర్వించదగ్గ విషయం ఏంటంటే 125 అంబేద్కర్ విగ్రహం పెట్టడం ఇది నిజంగా ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన ఒక అద్భుతమైనటువంటి కాంస్య కట్టడం ఇటువంటి కట్టడం కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు నిజంగా ఒక కాడికి అదేవిధంగా ఆ సెక్రటేరియట్ కానీ సచివాలయం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం అనేది నిజంగా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేమందరం కూడా ప్రపంచ మేధావి అంబేద్కర్ సో ఒక కాడికి ఆయన సజావుగా ఆయన పరిపాలన కొంచెం బెటరే అనిపిస్తుంది.